ఇక విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి భవానీ దీక్షల విరమణకు సిద్ధమైంది. ఈ నెల 15 నుంచి 19 వరకు భవానీ దీక్షల విరమణ కార్యక్రమాలు ఉంటాయని ఇవో బ్రహ్మరామ తెలిపారు. ఈ సందర్భంగా భవానీ దీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. కరోనా తర్వాత ప్రస్తుత పరిస్థితి సాధారణం కావడంతో ఈ ఏడాది 7 లక్షల మంది వరకు భవానీలు రావచ్చని అంచనా వేస్తున్నట్టు వివరించారు. నిన్న 15వ తేదీ ఉదయం 6 గంటల నుంచి దీక్షల విరమణ ప్రారంభమవుతుందని ఇవో బ్రహ్మరామ వెల్లడించారు. 3 అగ్నిగుండాలు కూడా ఈ ఏడాది ఏర్పాటు చేశామని, భవానీల కోసం తాత్కాలిక షెడ్లు కేశఖండనశాలలు ఏర్పాటు చేశామన్నారు. గత ఏడాది భవానీల దీక్షల విరమణ ద్వారా 6 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని, 5 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని ఆలయ ఈవో బ్రహ్మరామ వెల్లడించారు. దీక్షల తర్వాత బట్టల సేకరణకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించామని, వచ్చే భక్తుల రద్దీకి తగ్గట్టుగా క్యూ లైన్స్ ద్వారా దర్శనం ఉంటుందన్నారు. 2 క్యూ లైన్స్ ద్వారా దర్శన ఏర్పాట్లు చేశామని తెలిపారు. 10 కౌంటర్ల ద్వారా ప్రసాదాలు అందిస్తున్నామని, 20 లక్షల లడ్డూలు సిద్ధం చేస్తున్నట్టు వివరించారు. ప్రతిరోజు ఉదయం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం కల్పిస్తామన్నారు. ఇక 19న పూర్ణాహుతితో భవానీ దీక్షల విరమణ ముగింపు ఉంటుందన్నారు. దీక్షలో ఈ నెల అంటే డిసెంబర్ 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కూడా జరుగుతాయండి. ఈ సందర్భంగా దేవస్థానం తరపున మనం కలెక్టర్ గారిని కోరడం, వారు కోఆర్డినేషన్ కమిటీ గత నవంబర్ 16వ తేదీన నిర్వహించడం, అలాగే నిన్న రెండవసారి మళ్ళీ కోఆర్డినేషన్ కమిటీ నిర్వహించడం, అందరికీ కూడా సంబంధిత అధికారులు అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే మనకి దేవస్థానం తరపున చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ఇప్పటికే అవుతున్నాయి. అవి ఒక 13వ తారీఖు కల్లా మనకి మ్యాక్సిమం 13 నైట్ కంప్లీట్ అయిపోతాయండి ఆల్ వర్క్స్ కూడా. ఇకపోతే మెయిన్గా మనకి కావాల్సింది ఏంటంటే, భవానీ భక్తులు ఈ సంవత్సరం అంటే గత 2 సంవత్సరాలు కూడా కరోనా కొంత ప్రభావం ఉంది. ఈ సంవత్సరం మనకి కరోనా ప్రభావం అన్నది ఏమీ లేదు. అందువల్ల అధిక సంఖ్యలో మనకి అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అలాగే ఇతర జిల్లాల నుంచి వస్తారని అంచనా.